మరి అలా విమర్శకులు రాజకీయాల్లో ప్రచారం కొరకు ఈ పనులు చేస్తూ ఉంటారు. సో అడ్వర్టైజ్మెంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ల ఫోటోలు వేసుకుంటారు, వేసుకోకూడదని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి, అయినా వేసుకుంటారు. అంటే రాజకీయాల్లో ప్రచారం కొరకు ఇవన్నీ జరుగుతుంటాయి, కానీ ఇవి సరైనది కాదు. కానీ సరైనది కాదు అన్నప్పుడు ఒకటే స్టాండ్ అన్ని విషయాలు ఉండాలి. ఇప్పుడు రాజముద్రతో పాస్బుక్లు క్యూఆర్ కోడ్తో ఇస్తున్నారు, అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు డిసిషన్ అప్రిషియేట్ చేయాలి. నేనైనా మరి వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన రాజముద్ర ఎందుకు ఉండకూడదు, మోడీ ఫోటో ఎందుకు ఉండాలి? ఇది అడిగే ధైర్యం ఉన్నదా టీడీపీకి? నేను అంటున్నా మీరు రాజం పాస్బుక్ పైన కరెక్ట్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది 100కి 100% కరెక్ట్ రాజముద్ర. ఎందుకంటే దట్ ఈజ్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అఫీషియల్ డాక్యుమెంట్ పైన ముఖ్యమంత్రి ఫోటో అయింది, అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ కలపత్రమయమన్నా. సో అందువల్ల దాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ అంతే, దట్ ఈజ్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. నీకు ఇమ్యూనైజేషన్ అయిందని ఒక సర్టిఫికేషన్. అలా అంటే రేపు నీ 10th క్లాస్ సర్టిఫికేట్ పైన నేను చీఫ్ మినిస్టర్ ఫోటో ఉంటుంది, నేను ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పైన సీఎం ఫోటో ఉండని యాక్సెప్ట్ చేస్తామా? ఇప్పుడు 10th సర్టిఫికేట్ ఎట్లనో, ఇంటర్ సర్టిఫికేట్ ఎట్లనో, ఇమ్యూనైజేషన్ సర్టిఫికేట్ అంతే. దానిపైన మోడీ ఫోటో ఎందుకు? మోడీ ఆ సర్టిఫికేట్కి లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, మోడీకి ఏం సంబంధం ఆ సర్టిఫికేట్తోని? సో అది నేను అడిగిన ప్రశ్న. మరి ఇప్పుడు నేను అడుగుతున్న చాలా అప్రిషియేట్ చేయాలి చంద్రబాబు నాయుడు. వెంటనే రాజముద్రతో పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నారు. నరేంద్ర మోడీకి కూడా ఒక విజ్ఞప్తి చేయాలి, అయ్యా మీరు కూడా ఇక నుంచి ఎవరైనా ఇప్పుడు వ్యాక్సిన్ మరి ఎక్కువ వేసుకుంటలేరు, ఏదైనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద మీ ఫోటో తీసేసి రాజముద్రతో సర్టిఫికేట్ పెట్టండి. ఇప్పటికైనా ఎవరైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇప్పటికైనా మార్చండి పోర్టల్లో, మోడీ ఫోటో తీసేసి రాజముద్ర పెట్టండి, భారత ప్రభుత్వ చిహ్నం పెట్టండి. అది కదా ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు ఏ పని అయితే చేశాడు, మోడీ కూడా అదే పని చేయాలి. అడగాలి కదా మోడీని, మోడీని అడిగితే ఏం లేదు. నా అలాంటి వాడు మోడీని అడుగుతాడు, జగన్ అడుగుతాడు, అందరిని అడుగుతాం, మాకేం భయం ఎవరితోని? సమస్య ఎక్కడ? మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు, చంద్రబాబు నాయుడు చేసింది రైట్. మరి చంద్రబాబు నాయుడు చేసింది రైట్ అయినప్పుడు మోడీ చేసింది రైట్ ఎట్లయితుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజముద్రతో పాస్బుక్లు ఇస్తున్నాడు, నరేంద్ర మోడీ తన ఫోటోతో వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు, ఇద్దరు ఇట్లా ఎవరిది రైట్? టీడీపీ వాళ్ళని చెప్పమనండి, నా దృష్టిలో చంద్రబాబు నాయుడు రైట్. మరి ఇదే ఈ ధైర్యం ఈ మాట చెప్పగలుగుతారా టీడీపీ వాళ్ళు? నేనైతే ఓపెన్ చెప్తున్నా, చంద్రబాబు నాయుడే రైట్, మోడీది రాంగ్. అదే టీడీపీ వాళ్ళు చెప్పమనండి అంటున్నా, అంతే. సో అందువల్ల అది ఆ పాయింట్ నేను చెప్తే దాన్ని రివర్స్ రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి నానా బీవర్స్ చేస్తే నేనేం చేయగలుగుతాను? నా స్టాండ్ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే. నా స్టాండ్ ఇప్పుడు అదే బీజేపీ టీడీపీ కనుక పంచాయతీ ఉండుంటే గ్యారంటీగా టీడీపీ వాళ్ళు విమర్శించం, మోడీ సర్టిఫికేట్ పెట్టుకుంటాడా అని. ఇప్పుడు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నది కనుక అంటలేదు, రేపు మళ్ళీ విడిపోతా అంటారు. అందువల్ల వాళ్ళు వేరు, విడిపోయినప్పుడు ఒక రకంగా ఉంటారు, కలిసినప్పుడు ఇంకో రకంగా ఉంటారు. మాలాంటి వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా వీ టేక్ ఎ స్టాండ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ది ఇష్యూ. ప్రభుత్వం ఇచ్చే ఏ సర్టిఫికెట్ అయినా, ప్రభుత్వం ఇచ్చే ఏ డాక్యుమెంట్ అయినా ముఖ్యమంత్రుల ఫోటోలు, ప్రధానమంత్రుల ఫోటోలు ఉండకూడదు. ఎందుకంటే అవి శాశ్వతం కాదు, ప్రధానమంత్రి శాశ్వతం కాదు, ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. ప్రభుత్వ చిహ్నాలు ప్రధానమంత్రి ఫోటో కాదు, ప్రభుత్వ చిహ్నాలు ముఖ్యమంత్రి ఫోటో కాదు. రాజముద్ర ప్రభుత్వ చిహ్నం, అందువల్ల రాజముద్రతోనే ఉండాలి, అనుమానమే లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత ప్రమాదకరమైంది అని ఇటీవల దాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పాడు. మరి అదే చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఆర్థిక మంత్రి కేశవ్ ఈ చట్టం అసెంబ్లీ గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం తెచ్చినప్పుడు ఇది చాలా మంచి యాక్టు, మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, ఈ యాక్ట్ ఆస్ట్రేలియాలో కూడా ఉంది, రాజస్థాన్లో ఉంది అని ఆయన మరి మెట్ల మాట్లాడాడు. అంటే ఇవాళ ముఖ్యమంత్రి ఏమో దాన్ని అతి ప్రమాదకరమైన చట్టం అంటాడు, ఆర్థిక మంత్రిమో అదే అసెంబ్లీలో సేమ్ కొద్ది నెలల క్రితమే, ఎక్కువ ఏదో 5 ఏళ్ల కింద 10 ఏళ్ళ కాదు, ఇది చాలా మంచి చట్టం అని చెప్పాడు. మరి రెండింటిలో నేను దేన్ని నమ్మాలి, చంద్రబాబు నాయుడు నమ్మాలన్నా కేశవ్ని నమ్మాలన్నా? పోనీ ఇది చెడ్డ చట్టం, మీరు రద్దు చేశారు, సంతోషం. మరి మోడీ ఎందుకు విడ్డ్రా చేసుకోలే? అది నీతి ఆయోగ్ చట్టం కదా, మొన్ననే చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్కి వెళ్ళాడు కదా, నీతి ఆయోగ్లో చెప్పాలి కదా ఇట్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ సర్క్యులేట్ చేసింది, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ యాక్ట్, మేము రద్దు చేసాం, ప్లీజ్ విడ్రా దట్ యాక్ట్ అని నీతి ఆయోగ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలే? అండ్ ఆంధ్రప్రదేశ్కు రైతులకు వచ్చే ఈ ప్రమాదం దేశంలో ఉన్న ప్రజలకు ఎందుకు రావాలి? అంత భయంకరమైన చట్టం దేశంలో అమలవుతుంటే చంద్రబాబు నాయుడు లాంటి జాతీయ స్థాయి గుర్తింపున్న నాయకుడు నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పాలి కదా, నీతి ఆయోగ్ విడ్రా దిస్, దిస్ ఎ వెరీ డేంజరస్ యాక్ట్, నేను అబాలిష్ చేయను, తీసి పడేసాను, మీరు తీయండి అని మోడీకి చెప్పాలి కదా. ఎందుకు చెప్పరు? ఆంధ్రప్రదేశ్లో తప్ప ప్రమాదకరమైతే ఆ చట్టం దేశంలో ఎక్కడైనా ప్రమాదకరమే కదా. ఈ ప్రశ్న అడిగితే కోపం వస్తుంది, ఎందుకంటే మనం అవసరాన్ని బట్టి మార్చుకుంటాం. నాగేశ్వరం కూడా మేము
రైట్ అంటే రైట్ అనాలి, రాంగ్ అంటే రాంగ్ అనాలి, అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్పది అని తెలుగుదేశం సభ్యుడు కేశవ్ అన్నప్పుడు నేను కూడా గొప్పది అనాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అది ఘోరము భయంకరం అంటే నేను మళ్ళీ భయంకరం అనాలి. నేను అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్తాను, ఆ చట్టంలో చాలా సమస్యలు ఉన్నాయి, నేను నా స్టాండ్ ఒకటే అప్పుడైనా ఇప్పుడైనా, కానీ వాళ్ళు మార్చుకుంటే నేనేం చేయాలి దానికి? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి.